ఈరోజు నేను భలే హ్యాపీగా ఉన్నా. బ్రో బ్రో ట్రైలర్ వచ్చింది చూసా, చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ గారిని చూసి, అంటే ఈ గెటప్లో చూసి, స్టైల్ అండ్ మేనరిజం చూసి ఎంత కాలం అయింది. అబ్బో అప్పుడెప్పుడో జల్సా టైంలో చూసాం, ఇలాగా ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా పర్ఫామ్ చేయడం, ఆ డైలాగ్ డెలివరీ కానీ, మేనరిజమ్స్ కానీ, స్టైల్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, అండ్ కామెడీ టైమింగ్ కానీ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్కి మళ్ళీ పండగ, సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ 200% ఉంటుంది. ఎప్పటి నుంచో నాకు కోరుకుండేది అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని, ఎనర్జెటిక్ యాడ్ చేస్తే చూసి కడుపు నింపుకోవాలని ఎంతగానో ఆశపడేవాడిని. కానీ ఆ కోరిక తీరదేమనిపించింది. ఎందుకంటే పాలిటిక్స్లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారు ఎంచుకునే ఆ స్క్రిప్ట్స్ అండ్ మూవీస్ స్టైలే మారిపోయింది, చాలా పద్ధతిగా ఉన్నాయి. నాకు ఇది కావాలనిపించింది, అంటే ఈ రకమైన స్టఫ్, ఈ రకమైన ఎనర్జెటిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు కావాలనిపించింది. కానీ కుదరదనుకున్నా, కానీ లక్కీలీ ఎక్కడో లక్ ఉందనుకుంటా కుదిరేసింది. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ప్రో మూవీతో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. అండ్ ట్రైలర్ చూసాక నాకు పూర్తిగా అర్థమైంది, ఇట్స్ ఏ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. నాకు ముఖ్యంగా పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్ అంటే భలే ఇష్టం. అది అత్తరెడ్డి దారిద్ కానీ, గబ్బర్ సింగ్ కానీ, అంతకుముందు చూసుకుంటే జల్సా మూవీలో అయితే నాకు బ్రహ్మానందం గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సీన్స్ భలే అద్భుతంగా ఉంటాయి. అలాంటి కామెడీ టైమింగ్ కోసం కూడా నేను ఎంతగానో వెయిటింగ్ అనమాట. అండ్ అదే కామెడీ టైమింగ్ లక్కీలీ దీంట్లో ఉంది ప్రో మూవీలో, ట్రైలర్లో చూస్తే బాగా అర్థమవుతుంది. అండ్ సాయి ధరం తేజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సుప్రీం హీరో సాయి ధరం తేజ్ ఒక స్క్రిప్ట్ ఓకే చేశాడంటే ఖచ్చితంగా దాంట్లో మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ లేకపోతే అసలు స్క్రిప్ట్లు చేయడు. సాయి ధరం తేజ్ అంటే అంతే మరి. బ్రో మూవీ ఒక తమిళ రీమేక్ కదా, ఏం చూస్తాం, అబ్బా మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని అనుకున్నా. కానీ సముద్రకని గారు ఏం చెప్పారంటే, కాన్సెప్ట్ అదే బట్ మొత్తం మార్చేసాం, సరికొత్తగా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం, ప్రతిదీ చేంజ్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది అని చెప్పారు. బట్ కోర్ ఎమోషన్ మిస్ అవ్వదు, బట్ మొత్తం చేంజెస్ ఉంటాయి. మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అసలు ఏమీ కనపడలేదు పోస్టర్ పవన్ కళ్యాణ్ తప్ప. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇది వాళ్ళకింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.